తర్వాత మీరు ఏంటి మళ్ళీ మెట్రో దాని మీద మీరు చాలా ఆవేశంగా మాట్లాడారు అంత సెటిల్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు పొన్నేని గారు దయచేసి అంశమే పక్కదారి పడుతుంది సమస్య మెట్రో రైలు సమస్య కాదు కొమ్మినేని గారు సమస్య రామేశ్వరరావు గారి భూ కేటాయింపుల సమస్య రామేశ్వరరావు గారికి అర్హత లేకపోయినా డిఎల్ఎఫ్ భూములను రామేశ్వరరావు కొనుక్కోవడానికి అనుమతి ఇవ్వడం మొదటి తప్పు రెండో తప్పు ఎక్కడో లోపల తక్కువ ధర కొనుక్కున్న భూమికి పర్యాయ భూమిగా మెయిన్ రోడ్ మీద హైటెక్ సిటీ పక్కన చాలా విలువైన భూమిని ఈ రోజు రామేశ్వరరావు గారు కేటాయించారు తద్వారా అధికారికంగా లెక్కలు అంటే ఒకే సమయంలో టెండర్ల ఆక్షన్ పెడితే రామేశ్వరరావు అంటే ఇప్పుడు డిఎల్ఎఫ్ కొనుక్కున్న 18 కోట్లకైతే మెయిన్ రోడ్ మీద ఐటీసీ 25 కోట్ల 50 లక్షలు కొనుక్కున్నది అంటే దాదాపుగా ఎకరాకు 7.5 కోట్ల రూపాయల తేడాతో మెయిన్ రోడ్ మీద అమ్ముడుపోయింది సేమ్ టైం 2007లోనే ఆ లెక్క ప్రకారం 32 ఎకరాల కేసుకున్నా కూడా దాదాపుగా 253 కోట్ల అది రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఒక 26 కోట్లు తర్వాత ఇప్పుడు రోడ్లు వేసినాయి మాస్టర్ ప్లాన్ లో రోడ్లు వేసిన వాటిని కూడా రోడ్లను తొలగించి ప్లాట్ల కింద మార్చిండ్రు ఏపీఐసి కనీసం ఆ రోడ్లకు వేసిన డబ్బులనే కట్టండి అంటే కట్టమంట కూడా ప్రభుత్వం మినహాయింపు నుంచింది అధికారికంగా 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది అనధికారికంగా రియల్ ఎస్టేట్ మీద నాకు అవగాహన ఉంది 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వం విచారణకు ఆదేశించాల్సింది ఒకటి డిఎల్ఎఫ్ భూములు రామేశ్వరరావు కొనుక్కోవచ్చా ఏ అర్హత ప్రాతిపదికన రామేశ్వరరావు కొనుక్కున్నారు రెండవది భూమి లోపల ఉండే భూమిని వదిలేసి మెయిన్ రోడ్ మీద భూములు ఇచ్చింది కదా ఏ ప్రాతిపదికన ఇచ్చిండ్రు ఏ అంచనాల ప్రకారం ఇచ్చిండ్రు రెండు మూడవది రామేశ్వరరావు కొనుక్కున్న భూములకు అక్కడ మా మిత్రుడు మున్సిపల్ కమిషనర్ గా చేసిండు వారికి సంపూర్ణ సమాచారం ఉంటుంది మామూలుగా ఈ మున్సిపాలిటీ దీంట్లో అసలు మున్సిపల్ లేఅవుట్ కి మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వకుండా అక్కడ కన్స్ట్రక్షన్స్ కు అనుమతులు ఇవ్వచ్చా ఈ రోజు అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏవైతే రామేశ్వరరావు చేస్తున్నాడో ఆ లేఅవుట్ కు మున్సిపల్ అనుమతులు లేవు రిజెక్ట్ అంటే ఫైల్ పెండింగ్ ఉంది 15ల నుంచి కాబట్టి అనుమతులే లేని లేఅవుట్ లో 13 ఫ్లోర్ల బిల్డింగ్ రామేశ్వరరావు కట్టుకుంటుంటే ఫిర్యాదు రాకముందు ప్రభుత్వానికి తెలియకపోయి ఉండొచ్చు నేను అధికారికంగా ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కమిషనర్ కి అందరికీ ఫిర్యాదు చేసిన ఈ లేఅవుట్ కు మున్సిపల్ అనుమతులే లేవు పర్యావరణ అనుమతులు లేవు ఏ అనుమతులు లేకుండా అక్రమంగా అధికారులను మేనేజ్ చేసి అనుమతులు తెచ్చుకొని కడుతుండు అనుమతులు రద్దు చేసి తక్షణమే లేఅవుట్ కు అనుమతి వచ్చేవరకు ఆ పనులు ఆపమని నేను అఫీషియల్ కంప్లైంట్ చేసిన కొమ్మినేని గారు ఇవి అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం నీతికి నిజాయితీకి కొలబద్ద తప్పు చేయమని కాళ్ళు పట్టుకున్నా చేయనని చంద్రశేఖరరావు గారు శాసనసభలు చెప్పిండు అయ్యా ఒప్పు చేయి స్వామి అని చెప్పి నేను ఫిర్యాదు చేసిన ఒక శాసనసభ్యుడిగా నేను తప్పుడు ఫిర్యాదు చేస్తే నా మీద చర్యలు తీసుకోమని ఉండి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయమని ఉంది శాసనసభలో నా మీద ఈ రోజు నేను చేసిన ఫిర్యాదులకు నేను కట్టుబడి ఉన్న కొమ్మినేని గారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నా మీద కోపం ఉంటే మళ్ళీ చూపించమని ఉంది నేను ఇచ్చిన ఫిర్యాదులో విషయం ఉందా లేదా ప్రభుత్వాన్ని లేదు అంటే లేదని నాకు రాయమని ఉంది నువ్వు ఇచ్చింది కంప్లైంట్ రాంగ్ కంప్లైంట్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పని ఉంది లేకపోతే చర్యలు దయచేసి లైన్ లో ఉండండి మరి మీకు ఇబ్బంది లేకపోతే ఉంటే శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పడం మాట్లాడటం చేస్తారు ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత టీడీపీ